ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చేతబడి. ఈ పదం ఒకప్పుడు మనం అమ్మమ్మలు తాతయ్యల దగ్గర ఎక్కువగా వినేవాళ్ళం. ఆ కాలంలో చేతబడిన వాళ్ళు ప్రత్యక్షంగా చూశారని, కొందరైతే ప్రత్యక్షంగా దానికి గురు అయ్యామని కూడా తన అనుభవాలను చెప్తూ ఉంటారు. ఈ చేతబడిని అర్ధరాత్రుల్లో మంత్రతంత్రాలతో క్షుద్ర పూజలు చేస్తూ ఆవాహయామి అంటూ జపిస్తూ రహస్యంగా ఎవరూ లేని చోట, కొందరైతే శ్మశానంలో కూడా హోమాలను చేస్తుంటారు. దీనిని మనం ఇక్కడ చేతబడి అని పిలుస్తాము. కొన్ని దేశాలలో వేరువేరే రకాలుగా పిలుస్తారు. అంటే బ్లాక్ మ్యాజిక్, ఒడ్డు, విచ్ క్రాఫ్ట్, బాణామతి, చిల్లంగి, ఇలా అనేక పేర్లతో పిలుస్తారు. ఎలా పిలిచినా వాళ్ళు చేసే ప్రాసెస్ మరియు వాళ్ళ ఎయిమ్ ఒక్కటే. నిజం చెప్పాలంటే చేతబడి అనే పదం వింటేనే చాలామందిలో భయం కలుగుతుంది. ఇంకా దానిని చాలామంది చెడుకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. నిజానికి చేతబడి అనేది ఒక పరిజ్ఞాన శాస్త్రం. దీనిని మనం మంచికి కూడా ఉపయోగించుకోవచ్చు. అది ఎలా అంటే, లోకంలో ఉండే దుష్టశక్తులను మరియు దురాచరణను సంపూర్ణంగా తరిమేయడానికి మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఈ రోజుల్లో చాలామంది దీనిని చెడుకు ఉపయోగిస్తూ ఇతరుల వినాశనాన్ని కోరుకున్నారు. అయితే నిజంగా చేతబడి ఉంది, మేము దానికి గురయ్యాము, అలాగే దానికి విరుగుడు కూడా తీసుకున్నాము, చేతబడితో మనం జాగ్రత్తగా ఉండాలి అనేవారు కొందరైతే, ఇది అంతా ఉట్టిదే, ఇదంతా మనిషి యొక్క భ్రమ, అలాగే ఇదంతా జనాల్ని మోసం చేయడానికి ఉపయోగిస్తున్న పదం మాత్రం అనే చెప్పే హేతువాదులు కూడా ఉన్నారు. అసలు నిజంగానే చేతబడి పనిచేస్తుందా? దీని ద్వారా ఒక మనిషిని మనం వశపరుచుకోవచ్చా? లేదా ఆ వ్యక్తి జీవితాన్ని మార్చేయచ్చా? ఇలా ఎన్నో ప్రశ్నలు చేతబడి గురించి చాలామంది మెదడులోని మెదులుతూనే ఉన్నాయి. నేను ఈ అన్ని ప్రశ్నలకు అయితే నేను సెర్చ్ చేసి నేను ఏమైతే నేర్చుకున్నానో మీకు ఈ వీడియోలో నేను అది ఖచ్చితంగా చెప్తాను. అలాగే ఈ వీడియో ఎండింగ్లో ఖచ్చితంగా ఈ చేతబడి అనేది ఉందా లేదా అనేది ఒక వివరణ కూడా ఇస్తాను. దయచేసి అందరూ ఎండింగ్ వరకు చూడండి. నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నేను కొత్తగా ఈ ఛానల్ పెట్టాను కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఇరిటేట్ చేయను. కాకపోతే నేను చేసే వీడియోలు బాగున్నాయా లేదా అనేది మాత్రం కామెంట్స్ రూపంలో కానీ లైక్స్ రూపంలో కానీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అంటే వీడియో క్వాలిటీ, ఎడిటింగ్ స్టైల్, కంటెంట్ సెలక్షన్, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇలా అన్నీ బాగున్నాయా లేదా అనేది మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. దీని ద్వారా నేను నా ఛానల్ని గ్రో చేసుకునే అవకాశం ఉంది. ఈ చేతబడి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఎన్నో సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో జరిగినట్టు గుర్తించబడింది. అయితే ఈ రోజుల్లో దీన్ని చెడుకు ఉపయోగించినప్పటికీ దీన్ని రెండు రకాలుగా ఉపయోగిస్తారు. అందులో ఒకటి, మనకు ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు ఎలాగైనా వారి జీవితాన్ని నాశనం చేసేంతవరకు వెళ్ళాలి అని మనకి అనిపించినప్పుడు వారు ఖచ్చితంగా ఈ చేతబడి మార్గాన్ని ఎన్నుకుంటారు. రెండోది ఏంటంటే వశీకరణ. అంటే ఇది ఎక్కువగా పార్ట్నర్స్ మధ్య జరుగుతుంది. అంటే లవర్స్, బిజినెస్ ఫ్రెండ్స్, అలాగే వైఫ్స్ అండ్ హస్బెండ్, అలాగే బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు మనకి ఇష్టమైన వాళ్ళు కాబట్టి ఎల్లప్పుడూ వాళ్ళు మనం చెప్పిన మాటే వినాలి అనే ఒక స్వార్థపూరిత మనసుతోని వాళ్ళు ఈ చేతబడి మార్గాన్ని ఎన్నుకుంటారు. అయితే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. నిజానికి చేతబడి మన మీద చేసేవారికి వాళ్ళు ఒక్కల వల్లే కాదు, వాళ్ళకి ఖచ్చితంగా మనకి రిలేటివ్ లేదా మన ఫ్రెండ్ ఎవరి అవసరమైనా వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మన యొక్క కాలిని అంటిన మట్టి మరియు మనం దువ్వుకున్నప్పుడు కింద పడిపోయిన జుట్టు, అలాగే మనం కట్టుబట్టలు అంటే మన బట్టలు కూడా వాళ్ళకి అవసరం ఉంటాయి. అందుకు వాళ్ళు మనకి డైరెక్ట్గా వచ్చి తీసుకోలేరు కాబట్టి ఇలా మన ఫ్రెండ్ లేదా మన రిలేటివ్ ఎవరినో అయినా సరే వాళ్ళు హెల్ప్ తీసుకుంటారు. ఇలా మనం నుంచి వాళ్ళు సేకరించిన వస్తువుల ద్వారానే మనం చేతబడికి గురవుతాము. ముందుగా మన కాలిమట్టితోని బియ్యం పిండి కలిపి ఒక మట్టి బొమ్మను తయారు చేసి, అలాగే మనం దువ్వుకున్నప్పుడు క్రింద పడిపోయినప్పుడు సేకరించిన వెంట్రుకలను మరియు మనం వాడిన బట్టలను ఆ బొమ్మ అలంకరిస్తారు. అలా అలంకరించిన తర్వాత ఆ బొమ్మని ఒక పెద్ద ముగ్గు వేసి అందులో పెట్టి చుట్టూ నానా రకాలుగా ఏవేవో పెట్టి నానా రకాల మంత్రాలు చదువుతూ ఆ చేతబడి చేసేవారు నగ్నంగా ఆ పూజను మొదలు పెడతారు. నగ్నంగా అంటే తన ఒంటిపైన ఒక్క నూలు పోగు కూడా లేకుండా ఏవో మంత్రాలు చదువుతూ పూజలు అయితే చేస్తారు. అలా పూజ చేసిన తర్వాత ఆ పూజలో వాడిన నిమ్మకాయలు, మిరపకాయలు, పసుపు, కుంకుమలు కలిపి ఒక గుడ్డలో చుట్టి మన ఇంటి సమీపాన లేదా మనం రోజు ఎక్కువగా తిరిగే స్థలంలో మట్టిలో పాతి పెడతారు. అలా పాతి పెట్టిన దాని నుండి వచ్చిన నెగిటివ్ ఎనర్జీకే మన ఆరోగ్యాన్ని క్షీణించి మంచాన పడతాం. అది జరిగిన తర్వాత ఆ చేతబడి చేసిన వారు ఆ పూజలలో మన వస్తువులతో తయారు చేసిన ఆ బొమ్మను తీసుకొని ఒక చీపురు పుల్ల బాణం వేసి దాన్ని గుచ్చుతారు. అలా గుచ్చిన 15 నుంచి 30 రోజులకి మనం చనిపోయే అవకాశం అంతా ఉంటుంది. అయితే ఈ చేతబడి చేయడానికి వారికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవి ఏంటంటే, ఎవరి మీదైతే ఈ చేతబడి వారు చేయాలనుకుంటారో వారు వాళ్ళు చేతబడి చేసే
వచ్చేవారు వాళ్ళు ఒకే ఊర్లో ఉండాలి. ఇంకా వాళ్ళ ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఎటువంటి నదులు గండాలు కానీ కాలువలు కానీ కొలనులు కానీ ఉండకూడదు. ఇంకా చేతబడి చేయడానికి వారు ఖచ్చితంగా పాటించవలసిన విషయం ఏంటంటే ఎవరూ లేని చోటనే ఎంచుకుంటారు. ఎందుకంటే వారు చదివే మంత్రాలు అతి భయంకరంగా మరియు చాలా గట్టిగా చదువుతారు. అవి ఎవరికి వినపడకూడదని అలా చేస్తారు. కొందరైతే శ్మశానంలోను కూడా చేస్తారు. కొందరు దీన్ని ప్రొఫెషన్గా కూడా భావించి దీనిని 15,000 నుండి 75,000 వరకు కూడా ఛార్జ్ చేస్తారు. ఇక రెండో విషయం వశపరుచుకోవడం. ఈ విషయానికి వస్తే ఈ ప్రాసెస్ ఎక్కువగా పార్ట్నర్స్ మరియు జరుగుతుందని నేను చెప్పాను. ఈ ప్రాసెస్లో మన కాలికి అంటిన మట్టిని తీసుకువెళ్ళి వారు తయారు చేసిన ఒక రకమైన మందులో కలిపి అది తీసుకువచ్చి మనం తినే పదార్థంలో కలిపి మనకు తినిపిస్తారు. ఇది జరిగిన 10 రోజులకే మనం వాళ్ళ వశమవుతాం అంట. అంటే వాళ్ళు ఏది చెప్తే అదే మనం వింటాము. మరి ఆ మందు మన కడుపులోకి వెళ్ళినప్పుడు మనం తీసుకున్న ఆహారంతో పాటు జీర్ణం అయిపోవాలి కదా, అలా జీర్ణం అయిపోయింది బయటకు వచ్చేయాలి కదా అనే డౌట్ మీకు రావచ్చు. నిజానికి ఆ మందు కడుపులో ఎన్ని సంవత్సరాలు అయినా అలానే జీర్ణం కాకుండా ఉండేలా ఏదో ఉపయోగించి తయారు చేస్తారంట. ఇలా ఈ రెండు ప్రాసెస్లో మీకు ఏదైనా జరిగింది అన్నప్పుడు మీరు ఖచ్చితంగా దీనికి విరుగుడికి వెళ్తారు. అయితే వారు చెప్పే కామన్ అండ్ మోస్ట్లీ ఇంపార్టెంట్ 3 ప్రికాషన్స్ ఏంటనేది కూడా నేను చెప్తాను. మనం పడుకున్నప్పుడు మన దిండు కిందన ఒక వెల్లుల్లి పైన పెట్టుకొని పడుకోవాలి. అలాగే ఈ ఫోటోలో ఉన్న దృష్టిబొమ్మను మన ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి. ఇంకా ఖచ్చితంగా ఒక కుక్కను కూడా పెంచుకోవాలి. ఎందుకంటే మనకి చేతబడి వారి నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దానిని ముందుగానే ఆ కుక్క పసిగట్టి తన అరుపులతో అది దానిని తిట్టుకొడుతుంది అని అంటుంటారు. ఈ 3 అయితే ఖచ్చితంగా వారు చెప్తుంటారు. సో ఆ చేతబడి చేసేవారు ఎలా చేస్తారో అనేది ప్రాసెస్ అయితే మనకు తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు చేతబడి ఉందా లేదా, చేతబడి నిజమా అబద్ధమా చూద్దాము. ఫస్ట్, ఈ చేతబడిలో కాంట్రవర్సీ ఉండదు. ఎందుకంటే ఈ చేతబడిలో అసలు దేవుడికి దయ్యానికి సంబంధమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక 2 స్టోరీస్ మీకు చెప్తాను. అందులో మొదటిది, ఒక మనిషి తన జీవితంలో చాలా హ్యాపీగా ఇంకా మంచి స్థాయిలో ఉండేవాడు. కొన్ని రోజులకు అతను ఆ హై స్టేజ్ నుండి తన లైఫ్లో బాగా డౌన్ అయిపోయాడు. అప్పుడు ఆ మనిషి ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తుండగా ప్రక్కనే ఉన్న ఒక వ్యక్తి వచ్చి, అరే ఏంట్రా ఎలా ఉండేది నీ బిజినెస్ నీ లైఫ్ ఇలా అయిపోయావేంట్రా అంటూనే, నాకు ఎందుకో ఎవరో నీకు చేతబడి చేసి ఉంటారేమో అనిపిస్తుంది, ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండు అని చేతబడి అనే విత్తనాన్ని అతను మనసులో పాతేస్తాడు. అయితే ఇతను కూడా అతను ఆలోచించే విధానంలో నుంచి ఈ దారిలోకి వచ్చి నిజంగానే ఎవరైనా చేతబడి చేసుంటారా నాకు అని ఆలోచించడం మొదలు పెడతాడు. అలాగే ఆ నెక్స్ట్ డే తన గుమ్మం దగ్గర ఉండే నిమ్మకాయలు కానీ లేదా బయటకు వెళ్ళినప్పుడు రోడ్డు మీద ఎవరో దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలు కానీ చూసినప్పుడు ఆ చేతబడి అనే పదం అతని మనసులో బాగా నాటుకుపోతుంది. నిజానికి అక్కడ చేతబడి జరగడానికి కేవలం 5% స్కోప్ మాత్రమే ఉంది. మిగతా 95% ఆ చేతబడి అనే పదం విని తన ఆలోచన విధానాన్ని తనే నాశనం చేసుకున్నాడు. ఇంకా సెకండ్ది వచ్చేసరికి, మనం ఒంటరిగా నైట్ టైం ఒక మంచి హర్రర్ మూవీ చూసి ఇంటికి వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ డార్క్ అట్మాస్ఫియర్కి ఇంకా మనం చూసిన ఆ హర్రర్ సినిమాలో ఉండే ఈవిల్ క్యారెక్టర్ని ఊహించుకొని మన వెనకాల దెయ్యం లాంటి క్యారెక్టర్స్ ఎవరైనా వస్తున్నారా అనే ఫీలింగ్ చాలామందికి వస్తుంది. నిజానికి అతను వెనకాల ఎవరూ ఉండరు, కానీ అతను తనకు తానే అలా ఊహించుకొని భయపడుతుంటాడు. ఇప్పుడు ఈ 2 స్టోరీస్లో పాయింట్స్ ఏంటంటే, మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే మనం దానిని సైకలాజికల్గా ఎలా హ్యాండిల్ చేసామనేదే ఇంపార్టెంట్. ఇలాంటివి ఎక్కువగా సైకలాజికల్గా వీక్ బ్రెయిన్ ఉన్నవారికి ఎక్కువగా వస్తుంటాయి. నిజానికి వారు ఇలాంటి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేరు కూడా. నేను నా జీవితంలో నేను ఫేస్ చేసిన ఇంకొక సంఘటన మీకు చెప్పాలనుకుంటున్నాను. 2018లో నేను మరియు మా ఫ్రెండ్ ఒకరోజు వైజాగ్ బీచ్ రోడ్లో నడుస్తుంటే ఒకడు ఏవో గ్రంథాలు లాంటి పుస్తకాలు ఇంకా చేతిలో ఒక కర్ర ఇంకా మెడలో రుద్రాక్షమాలలు లాంటివి ధరించి నా దగ్గరకు వచ్చి, నువ్వు గత 2 సంవత్సరాలుగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావుగా, ఇంట్లో నీకు నీ కెరీర్ పరంగా చాలా ప్రెజర్ వస్తుందిగా, ఇంకా నీ ఫ్రెండ్స్ నీ లవ్ ఇంకా నీ ఉద్యోగం అలా ఏవేవో 7-8 రీజన్స్ చెప్పాడు. నేను కూడా వాటిలో గత 2 సంవత్సరాల్లో వాడు చెప్పినవి కొన్ని రిలేట్ చేసుకొని, హా అవును ఇలానే జరిగింది మీకు ఎలా తెలుసు అని అడిగాను. వెంటనే అతను, నాకు అన్నీ తెలుసు, నువ్వు ఒకరోజు ఇంటికి వెళ్తుండగా రోడ్డు మీద ఒక దిష్టి నిమ్మకాయని మట్టేసి వెళ్ళావు, అందుకే నీకు ఇలా జరుగుతుంది, అర్జెంటుగా నీకు ఒక హోమం చేయాలి అని అతను చెప్పారు. సరే చెయ్యండి అన్నాను.
అతను అంటనే ఒక 1,000 రూపాయలు ఇవ్వు, నేను ఆ హోమాన్ని సాయంత్రం నీకు ఒక గుడి దగ్గర చేస్తాను అని చెప్పారు. నేను వెంటనే 1,000 రూపాయలు జోబులోంచి తీసిచ్చాను. ఒక పక్క నుంచి మా ఫ్రెండ్ ఏమో వద్దురా, ఏమి నమ్మకు, డబ్బులు బొక్క అని చెప్పాడు. నేను మాత్రం ఈ మాంత్రికుడు మాటే విన్నాను. వాడు ఆ 1,000 రూపాయలు తీసుకొని సాయంత్రం పలానా గుడికి వచ్చే అనేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరే కదా అని సాయంత్రం అయ్యాక నేను అక్కడికి వెళ్ళాను. కానీ అక్కడ అటువంటి పూజలు లేవు, అతను లేరు. నేను అప్పుడే తెలుసుకున్నాను వాడు ఒక ఫ్రాడ్ అనేసి. అంతెందుకు, ఇలా మీ జీవితాల్లో కూడా ఇలాంటి సంఘటన ఖచ్చితంగా జరిగే ఉంటుంది. నా యొక్క ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే, ఈ సమాజంలో చేతబడి చేసేవారు ఉన్నారు, దానికి విరుగుడు ఇచ్చేవారు కూడా ఉన్నారు. ఇక ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ చేతబడి అనేది నేను అస్సలు నమ్మను, ఇంకా ఖచ్చితంగా లేదు అనే అంటాను. ఇలా ఈ చేతబడి చేసేవారు ఇంకా దానికి విరుగుడు ఇచ్చేవారు కూడా ఆ చేతబడి అనే పదాన్ని ఉపయోగించి మన బ్రెయిన్తోనూ మన మనీతోనూ మన లైఫ్తోనూ ఆడుకుంటున్నారు. మనం కూడా వాళ్ళ మాటలు విని ఫూల్స్ అవుతున్నాము. అలాగే నేను ఆ 2 ఎగ్జాంపుల్స్, ఇంకా నేను నా లైఫ్లో ఫేస్ చేసిన ఆ చిన్న స్టోరీని మీకు ఎందుకు చెప్పానంటే, మీకు ఆ స్టోరీస్లో ఉండే కంటెంట్ డీప్గా అర్థమవ్వాలనేసి, ఇంకా మీరు మీ ఫ్యూచర్లోని అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఫేస్ చేసే సైకలాజికల్ బ్రెయిన్ మీకు ఉండాలనేసి చెప్పాను. దయచేసి మిమ్మల్ని మీరు నమ్మడం మొదలు పెట్టండి. మీ ఆలోచన విధానాన్ని మాత్రం ఎవరి ద్వారా మార్చుకోకండి. సో ఇదే నేను ఇచ్చే కన్క్లూజన్ ఫ్రెండ్స్. నేను ఇది లేవు అని ప్రూవ్ చేయలేను, కానీ కొన్ని సంవత్సరాల క్రితం అయితే జేమ్స్ రాండీ అనే వ్యక్తి ప్రపంచంలోని ఎవరికైనా సైకిక్ పవర్స్ ఉన్నట్లు ప్రూవ్ చేస్తే $1,000,000 ఇస్తా అని ఛాలెంజ్ చేసి ప్రకటించాడు. కానీ స్టిల్ ఇప్పటి వరకు ఎవరూ కూడా ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయలేదు. కొందరు యాక్సెప్ట్ చేశారు కానీ ప్రూవ్ చేయలేకపోయారు వాళ్ళకి సైకిక్ పవర్స్ ఉన్నాయని. సో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను నా రాబోయే నెక్స్ట్ వీడియోస్లోని అన్నోన్ ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్ అండ్ హిస్టరీ ఈవెంట్స్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.